మొక్కపాటి రామకృష్ణమూర్తి. ఈ పేరు చెప్పగానే ఈనాటి వాణిజ్య కళా సామాజిక రాజకీయ రంగాల ప్రముఖులెవ్వరూ ఊహో అన్నట్లుగా కళ్ళు ఎగరేయరు. కానీ 50 ఏళ్ల క్రితం ఆయనతో ముఖపరిచయం ఉన్నవారెవరైనా సరే ఈనాటికి ఆయన మహాదొడ్డ మనిషి, మంచివాడు, ఉపకారస్థుడు అంటారు. ఆయన సామాన్యుడు. సామాన్యమైన గృహస్థుగా జీవితం గడుపుతూనే వందలాది మంది హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 4 పదుల వయసులోనే 4 రంగాలు, కళ, వాణిజ్య, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాల్లో గుర్తింపు, అంతో ఇంతో కీర్తి సంపాదించుకున్నాడు. 42 ఏళ్ల వయసులోనే దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్లకుండా ఉండి ఉంటే ఎన్ని సోపానాలు అధిరోహించేవాడో, ఇంకెంతమందికి సాయపడేవాడో చెప్పలేం. రాజమండ్రిలో త్యాగరాజ నారాయణదాస బాపూజీ సేవా సమితి అనే సంస్థ ఏటేటా జనవరిలో 10 రోజుల పాటు శాస్త్రీయ సంగీత కచేరీలు, హరికథలు నిర్వహించేవి. తెలుగు తమిళ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ సంగీతకారులందరూ ఆ వేదికపై ప్రదర్శన ఇవ్వడం ఒక గౌరవంగా భావించేవారు. పురప్రముఖులే కాదు, రాజకీయ ప్రముఖులు సైతం ఆ సంస్థకు అండదండలు అందించేవారు. కర్ణాటక సంగీతాభిమాని అయిన ఆ సంస్థకు జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఎందరో కళాకారులతో సన్నిహితంగా మెలిగేవాడు. 12 ఏళ్ల పాటు కాఫీ వ్యాపారంలో ఉండి మెలకువలన్నీ తెలుసుకున్నా తన 36 ఏటదాన్ని వదిలేసి తనకు కొత్త అయిన ప్రింటింగ్ రంగంలోకి ప్రవేశించాడు. 2 ఏళ్లలోనే రాజమండ్రిలో ప్రెస్ యజమానిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 80 మంది సభ్యులున్న వారి మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. పంచాంగాల ముద్రణ అతి క్లిష్టమైన ప్రక్రియ. ఆయన జయంతి ప్రింటర్స్ పంచాంగ ముద్రణకు చిరునామాగా మారింది. ఆయనకు దైవభక్తి ఎక్కువ, వేద పండితులన్నా ఆదరణ ఎక్కువ. ఏటేటా కృష్ణాష్టమి నాడు వేద పండితుల్ని సత్కరించే రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్తులో ఈయన కార్యవర్గ సభ్యుడిగా ఉండి వారి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. స్వయంగా ఇంట్లో హోమాలు జరిపించేవాడు. వేద పండితులకు ఆతిథ్యం ఇచ్చేవాడు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 1951లో ప్రజాపార్టీ స్థాపించారు. వారి అనుయాయులైన తెన్నేటి విశ్వనాథం గారు, రాజమండ్రికి చెందిన డాక్టర్ ఏబి నాగేశ్వరరావు గారు ఇత్యాది నాయకులు ఆయనను అనుసరించారు. వారితో పాటు ఈయన కూడా ప్రకాశం గారిపై అభిమానంతో ప్రజాపార్టీలో చేరాడు. డాక్టర్ నాగేశ్వరరావు గారికి ఎన్నికల్లో సహాయపడేవాడు. ఆయన రాజమండ్రి మున్సిపాలిటీకి చైర్మన్ అయినప్పుడు ఈయన ఆల్డర్మన్ అంటే ప్రజాప్రతినిధి పదవి ద్వారా సేవలందించాడు. ప్రకాశం గారి పేర రాజమండ్రిలో వెలసిన ఆంధ్రకేసరి యోజన సమితి సంస్థకు వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. జీవితాన్ని ఇంత క్రియాశీలంగా, బహుముఖీనంగా నడిపిన వ్యక్తి పూర్వాపరాలు, నేపథ్యం ఎటువంటివి అని చూడబోతే, 1927 జూలై 1న తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొడగట్లపల్లి గ్రామంలో మాతామహుల ఇంటి జన్మం. స్వగ్రామం యాదేశ్వరం. తండ్రి ఆకళ్ళ వ్యాఘ్రప్ప, తల్లి సరస్వతి. 2 అన్నలు, 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. 15వ ఏట మానేపల్లికి చెందిన మొక్కపాటి బుచ్చమ్మ గారికి దత్తత. ఆకళ్ళ విశ్వేశ్వరుడు నుంచి మొక్కపాటి రామకృష్ణమూర్తిగా పేరు మార్పు. పుల్లేటుకూరు రాజమండ్రిలో విద్యాభ్యాసం. ఎస్ఎల్సి చదువు తర్వాత దత్తత మేనమామ లక్ష్మీ నర్సు కాఫీలో మేనేజర్గా ఉద్యోగం. ఉద్యోగం సాగిస్తూనే భారత్ ఒక్కపొడికి ఏజెన్సీ, తర్వాత సొంతంగా శర్మాస్ ఒక్కపొడి, సూర్య పళ్ళపొడి, శర్మా హెయిర్ ఆయిల్ తయారు చేసి అమ్మటం. ఎంపైర్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ఏజెంట్గా, అది ఎల్ఐసిలో విలీనమయ్యాక ఎల్ఐసి ఏజెంట్గా ఇన్సూరెన్స్ వ్యాపారం. 1963లో ఉద్యోగం వదిలేసి జయంతి ప్రింటర్స్ పేర ప్రెస్ వ్యాపారం. 1968లో కాయ సంబంధిత వ్యాధితో ఆసుపత్రి పాలు. 1969 డిసెంబర్ 11న తన 42వ ఏట అకాల మృత్యు పాలు. ఒక మనిషి ఆయుర్దాయం 42 ఏళ్ళు మాత్రమే అయినప్పుడు 50 ఏళ్ల తర్వాత కూడా గుర్తుండడం సాధారణంగా జరగదు.
ఏదో ఒక వ్యక్తిత్వ విశేషం ఉంటే తప్ప. ఆయనతో కాస్తపాటి పరిచయం ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికీ మరవలేరంటే కారణం ఆయన పరోపకార గుణం. అడిగిన వారికి లేదనకుండా తనకు మారిన ధర్మం చేసే వ్యక్తి ఆయన. ఇది చిన్నప్పుడే అభ్యున అలవాటు. రెండోది అతిథి అభ్యాగతను ఆదరించడం. వచ్చిన వారికి కాదనకుండా పెట్టడం కొందరు అలవాటైతే, మొహమాట పెట్టి ఆతిథ్యం ఇవ్వడం మరికొందరి లక్షణం. ఈ దంపతులు రెండో కోవకు చెందినవారు. మూడో కారణం ఆయన స్వతహాగా సరదా మనిషి, హాస్యప్రియుడు. కక్షలు కార్పణ్యాలు తెలియవు. అహంకారానికి దర్పానికి ఆమడ దూరం. స్నేహశీలి, సమాజాన్ని ప్రేమించిన వ్యక్తి. వయోభేదాలు తరతమ వ్యత్యాసాలు లేకుండా అందరితో కలిసిపోగల సింప్లిసిటీ ఆయన సొత్తు. ఎదుటివాడి కష్టాల పట్ల బుద్ధితో కాక హృదయంతో స్పందించిన అసాధారణ వ్యక్తిత్వం ఆయనది. నవ్వుతూ బతకాలిరా అనే సిద్ధాంతానికి సజీవ ఉదాహరణ. ఒక వ్యక్తి ఇన్ని సాధించాలంటే, ఇంతమందిని సేవించాలంటే అర్ధాంగి ఆమోదమే కాదు, పూర్ణ సహకారం అవసరం. అవి పుష్కలంగా అందించిన సత్యవతి ఆయన దత్తత మేనమామ జయంతి లక్ష్మీ నృసింహ శాస్త్రి గారి మూడో కూతురు, తల్లి సూర్యకాంతం. రామకృష్ణ సత్యవతి దంపతులకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆయన గతించే నాటికి పిల్లలందరూ చిన్నవాళ్లే అయినా ఈనాడు అందరూ చక్కగా స్థిరపడ్డారంటే దానికి కారణం ఆ పుణ్య దంపతుల ఉపకార బుద్ధి, ఆతిథ్య గుణం ఫలితంగా లభించిన ఆశీస్సులే అనేది అందరూ అంగీకరించిన సత్యం. రామకృష్ణ అంటే కళకళలాడే మొహం, తెలపడలాడే నవ్వు, కలుపుగోరుతనం, కార్యసాధకత్వం, మచ్చలేని వ్యక్తిత్వం, మరపురాని అభిమానం. అర్ధాంతరంగా అంతర్ధానమైన ఉరకల తరగల తరంగం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా